ప్రజలకు ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తి సర్పంచని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్న ప్రభుత్వానికి ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వారధిగా ఉండే సర్పంచ్ పదవి కీలకమన్నారు. దీనిని ప్రజలు గ్రహించి అభివృద్ధికి తోడ్పడే సర్పంచ్ని ఎన్నుకోవాలని అన్నారు. అభివృద్ధి పదంలో సాగుతున్న ప్రభుత్వాన్ని గుర్తించి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు చాలా విలువైన గౌరవం గల ఆయుధమన్నారు. అందరి సమన్వయంతో అభివృద్ధికి సహకరించే ప్రభుత్వాన్ని గుర్తించి గ్రామ పంచాయతీ సర్పంచ్ను ఎన్నుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గౌన్ ఉపేంద్రరెడ్డి, నాయకులు మాధవరెడ్డి, ముస్తాక్ శ్రీనివాస్ యాదవ్, వైజాగ్ రవి తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఆ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా ప్రభుత్వంతోనూ ప్రజాప్రతినిధులతోనూ కలవడానికి వీలే లేకుండా కనీసం వాళ్ళ దగ్గరికి పోలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఉన్నటువంటి ఎవరో ఒకరు వ్యక్తి సర్పంచ్ అయితే గ్రామాలు అభివృద్ధి కుంటుపడతాయి, అనుకున్న ఏ పనులు జరగవు, అడుగడుగునా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నాకు పనులు జరగలేదని ప్రభుత్వ అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి గొడవకు దిగడం, రచ్చ చేయడం, ఇంకా రోజంతా కూడా రంకు రొంపు కొట్లాట్లు కేసులు అల్లకల్లోలాలు ఇవన్నీ అవసరమా అని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఓటు వేసే ఓటరు మహాశయులటువంటి ప్రజలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను, ఎవరిని ఎన్నుకుంటే సక్రమంగా పనులు చేయించగలుగుతారో ప్రభుత్వంతోనూ ప్రజాప్రతినిధులతోనూ సమన్వయంగా పనిచేసి గ్రామాలకి మంచి చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి, లేదా పొరపాటున ఇతరులకు ఓటు వేసి గ్రామ అభివృద్ధి కుంటూ పడడంతో పాటు ఎప్పుడు కూడా అల్లర్లు గొడవలు మనశ్శాంతి లేకుండా పల్లెలు రగిలిపోతాయి, అలా చేయొద్దు అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా రెచ్చగొట్టే దూరంలో మాట్లాడుతున్నారు, ఉసిగొల్పే దూరంలో మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాస్తవ పరిస్థితులను పరిశీలించి బాగా అధ్యయనం చేసి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడము, ఉసిగొల్పితే ఉసిగొల్పడము ఇవన్నీ కూడా వదిలేసి అందరితో సమన్వయంగా పనిచేయడానికి ముందుకు రావాలి. సాధ్యమైనంత మేర ప్రభుత్వంతోనూ ప్రజాప్రతినిధులతోనూ కలిసి మెలిగేటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి, తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి అన్ని పార్టీల కార్యకర్తలు ముందుకు రావాలి అని నేను అందరికీ కూడా ఒక మనవి చేస్తూ ఉన్నాను.